నేను సన్యాసిని కాదు కానీ కాషాయం బట్టలు వేసుకుంటా, నేను మనిషిని కాదు కానీ మాట్లాడతా, జోకర్ని కాదు కానీ కామెడీ పండిస్తా, ఏదో ఏదో చేస్తా, ఏం చేస్తానో చెప్పా, ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటా కానీ సైలెన్సే ముఖ్యమంట. ఇంతకీ సూత్రాలన్నీ ఎవరివి అనుకుంటుర్రా, గుర్తుపట్టుర్రా బా, చూద్దాం మీరు ఇట్లా గుర్తుపడితే మీకు సలాం పెడతా. చెప్పుర్రి, యాదకొస్తలేదు కదా, అయితే ఏం చేస్తాంలే, చూడుర్రి. ఎందుకంట జోడ గుండెలోన జ్వాల. దేశం అయ్యింది దేశం దొరకదు అన్నట్టు మన లగడపాటి సారు ఏదో ఒక కథ చేయింది పబ్లిక్లకు రాలేకపోతున్నాడట. కేసీఆర్ సార్ దీక్ష వచ్చినప్పుడు బుడిబుడుక లెక్క విజయవాడలో మునిగి నిమ్సుల తేలిండు. ఆ తర్వాత ఎప్పుడు ఉద్యమం జరిగినా దానికి అందరు అనుకూలంగా మాట్లాడితే ఈ సార్ ఒక్కడే వ్యతిరేకం మాట్లాడతాడు. రాష్ట్రం ఇడిపోతుందంటే కాంగ్రెస్ సమైక్యమే అంటాడు, ఇవి రెండు కాకుంటే రాజకీయ సన్యాసమే అంటాడు. అటు రాష్ట్ర విభజన ప్రక్రియ మొదలైందని కాంగ్రెస్ చెప్పింది, సమైక్యం రెండయింది, మన రాజగోపాల్ సార్ మాత్రం మళ్ళా పబ్లిక్లకు పోయేతను కొత్తగా ముస్తాబయ్యిండు. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు సీమాంధ్రుల సమస్యలు తెలుసుకునే తందుకు ఆంటోనీ కమిటీ వేస్తే మన లగడపాటి సారు అఖిలపక్ష కమిటీ వేస్తా అంటున్నాడు. టప్పోడురికినట్టు ఆ పార్టీ తానికి ఈ పార్టీ తానికి ఉరికి మనం అందరం మళ్ళా కూర్చుందామని ప్రధానమంత్రి లగడపాటి గారు ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లుంది ముచ్చట, ఈయననేమో విజయవాడ ఎంపీ, ఏషియాలు మాత్రం భారతదేశ ప్రధాని లెక్క. ఇది ఇంకొక కొత్త అవతారం మన లగడపాటి బాతాల పోశెట్టి గారు వేసింది. అటు సిపిఐ పెద్ద లీడర్ గురుదాస్ దాస్ గుప్తా సార్ను కలిసి అఖిలపక్షం పెడుతున్న అందరు రావాలన్నాడట. ఇటు తెలుగుదేశం వాళ్ళని కూడా కలిసి ఇదే ముచ్చట చెప్పిండట, ముందే మన లగడపాటి సారు బాతాల పోశెట్టి బట్టతలకు పేను కొరిగినట్టు ముచ్చట చెప్తుంటాడు కాబట్టి వాళ్ళంతా ఇని ఇడిచిపెట్టినరట. ఈ తాతలకు దగ్గు నేర్పుడు బంద్ చేసి నీ పన్ను చూసుకోపోమన్నారట. ఇట్లుంటాయి మన పోశెట్టి పొంతనలేని పోకడలు. జనం అంతా ఉద్యమాలు చేస్తుంటే ఎందుకు అఖిరగ్రాని కమిటీలు వేసుకుంటా ఎప్పుడు మీడియా వల్ల ముంగట నిలబడాలని చూస్తాడు. తెలంగాణ ముచ్చట ముంగటేసుకొని ఒర్రి నోరు పెద్దగా చేసుకున్నాడు కానీ ఇదివరకు దాకా సీమాంధ్ర జనాన్ని ఉదరించింది లేదు. పేరుకు మాత్రం మంచి వ్యాపారవేత్త. సీమాంధ్ర మొత్తం బంధు నడుస్తుంటే మన లగడపాటి సార్ కంపెనీలు మాత్రం 3 షిఫ్టులు 60 ఎలుగులతోనే ఎలిగిపోతున్నాయట. జనంలా కలిసి కొట్లాట చేసేది ఉంటే ముందుగాల సార్ కంపెనీలు బంద్ చేయాలన్నాయి. సార్ అవి బంద్ పెట్టడు, సీమాంధ్ర బంద్లో పాల్గొంటా అంటాడు. ఎట్లున్నదో చూడుండ్రి.